ఈ రోజు మనము దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాము. గణేశునికి సరస్వతి దేవికి ఈ దద్దోజనం అంటే చాలా ప్రియమైన నైవేద్యము. దీనికి కావలసిన పదార్థాలు. దద్దోజనం తయారు చేయడానికి ఒక కప్పు అన్నం వండాను. ఈ అన్నాన్ని కొంచెం మెత్తగా వండుకోవాలి. ఒక కప్పు పెరుగు, 10-15 మిరియాలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఒక కప్పు పాలు, పోపు కోసం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఇంగువ. వండిన అన్నం మెత్తగా లేకపోతే కొంచెం స్మాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, మామూలుగా కొంచెం స్మాష్ చేసుకుంటేనే దద్దోజనం అనేది టేస్ట్గా ఉంటుంది. వండేటప్పుడే చూసి వండుకుంటే ఇలానే అవసరం ఉండదు. ఇందులో పెరుగు వేసుకొని పెరుగు, కప్పు పాలు, దద్దోజనం అనేది తీయగా ఉండాలనుకుంటే కొన్ని పాలు వేసుకోవాలి. పుల్లగా ఉండాలనుకుంటే పాలు వేసుకోకుండా పెరుగు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు రుచికి సరిపడ ఉప్పు. ఇది మొత్తం కలిసిపోయింది. దీన్ని కొద్దిసేపు పక్కకు పెట్టుకొని పోపు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు, మినపప్పు, శనగపప్పు కొంచెం వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి, ఇవి కూడా కొంచెం వేగాలి. ఇందులోనే మిరియాలు వేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. చివరిగా కొంచెం ఇంగువ వేసుకొని దింపేసుకుందాం. ఈ పోపు అనేది అన్నంలో కలిపేసుకుందాం కర్డ్ రైస్లో. ఈ పోపు అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకుందాం. దద్దోజనం రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.